మీకు భోళా శంకర్ సంబంధించి ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన అంటే మెహర్ రమేష్కి ఎందుకు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు అనేది ఇచ్చినప్పటి నుంచి ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఆయన కూడా ఏదో ఒక కసితో చేశాను అన్నట్లుగా కనిపిస్తున్నాడు ఆయన కూడా. అంటే గ్యాప్ వచ్చింది కదా, చాలా గ్యాప్ వచ్చింది ఆయన షాడో మూవీ తర్వాత. మళ్ళీ అసలు ఎవరు టాప్ స్టార్స్ ఎవరు కూడా ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు చిరంజీవి గారు పిలిచి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వటం, ఇది వేదాడమ నుంచి ఆల్రెడీ తమిళ్లో హిట్ అయినటువంటి అజిత్ సినిమా ఇది శివ డైరెక్షన్లో. సో దాన్ని చిన్న చిన్న మార్పులతోటి మొత్తం అదే కథ అయితే అదే చేశారు. సో ఆ సినిమా సంబంధించి మీకున్నటువంటి అంచనాలు ఏంటి? అదే ఫ్యాన్స్ అలా ఫీల్ అవ్వడం తప్పది, చేసేటి పెద్ద సినిమాలు చేసేటి కొన్ని ఫ్లాప్ అయినాయి. మరి ఏం చేస్తాడు అతను, కన్నడలో బాగానే ఆడిని అన్నారు కదా మీరు ఇందాక. సో వేరే కన్నడగా ఒకటి అజయ్, అజయ్ అనేది తెలుగులో ఒక్కడ మూవీ, రెండు మంచి సినిమాలు అండి. మరి ఒక్కటి చాలా మంచి సినిమా కదా, అవును అతని కెరీర్లోనే మంచి సినిమా సొగసు చూడదర్మ తర్వాత గుణశేఖర్. అదే ఒక్కడు ఎవరు డైరెక్ట్ చేశారు? గుణశేఖర్. అదే అన్నాను సొగసు చూడదర్మ తర్వాత ఒక్కడే అంత మంచి సినిమా అతను చేసిన సినిమా. మహేష్ కూడా స్టార్ డామ్ తీసుకొచ్చినటువంటి మంచి సినిమా అది. అతను రీమేక్ చేయడం అనేది మంచిదే, తప్పేం లేదు, వాళ్ళందరూ రీమేక్ కోరుకుంటారు కాబట్టి. అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనే దాంట్లో అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదనే అతని మీద చిరంజీవి గారి మీద అపవాదం ఉంది. మిగతా స్టార్స్ అందరూ ఇస్తున్నప్పుడు ఆయన ప్రొడ్యూసర్లే దత్తులు లాంటి వాళ్ళు అందరూ ఇచ్చినప్పుడు చిరంజీవి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇవ్వాలి అంటే పెద్ద సినిమాలు చేస్తున్న లెవెల్కి వెళ్ళాడు కాబట్టి. ప్రభాస్తో బిల్లా చేశాడు, చేసేట బీవి వినాయక్ ఇచ్చినప్పుడు ఇతనికి కూడా అంత తప్పేటి, మరి ఇస్తేనే కదా వస్తుంది. అసలు ఇవ్వలేదనే మేమందరూ అనుకునేవాళ్ళు. ఓకే ఆ టైంలోనే అనుకో, ఎందుకంటే వాళ్ళ బంధువులు వెరీ క్లోజ్ రిలేషన్, కజిన్ కజిన్ అంటే ఇతను. వీళ్ళ తమ్ముడు ఒకటి వెళ్ళిపోయాడు అన్నయ్య దుర్గబాబు అని, అతను ఒక హీరోగా ట్రై చేసి ఏంటి వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా నేను విన్నాను. నాకు చెప్పాడు వాళ్ళ బ్రదర్లో ఎవరు ఉండేవారు, అతను నా ఫ్రెండే శంకర్ అని. సో తన హనీ హౌస్లో ఉండేది ఇన్ఛార్జ్ వాళ్ళంతా. ఓకే అప్పుడు ఇతను కుర్రోళ్ళుగా ఉండేవాడు నాకు తెలుసు. హనీ హౌస్ అంటే చెన్నైలో, మీరు చెన్నైలో మంజుల దగ్గర చిరంజీవి గారు కొనుక్కున్నాడు అది ఆ ఇల్లు మంజుల గారి దగ్గర. ఓకే పెద్ద ప్రాపర్టీ అది, కానీ ఎంత కొన్నాడని ఇప్పుడు కానీ మరి ఆయన చేతిలో ఉందో అమ్మేశారు. బట్ చాలా పెద్ద గ్రౌండ్, చాలా గ్రౌండ్స్, దాని వెనకాల శోభన ఇల్లు కూడా ఉండేది. నాకు ఎలా తెలుసు అంటే నాకు ఆ పక్కన ఫ్యాక్టరీ ఉండేది, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉండేది జీకే బ్రష్ అని. సో నేను రోజు అలా వెళ్తున్నప్పుడు శంకర్ ఫ్రెండ్గా షెండ్ మా బ్రదర్, మా కజిన్ బ్రదర్ క్లాస్ మేట్ విటి కాలేజీలో రాజమండ్రిలో. ఓకే సో తను అనుకోకుండా వాళ్ళ చిరంజీవి గారు కజిన్ చేసుకోవడం అని పెళ్ళి వీళ్ళిద్దరికి ఇన్ఛార్జ్ ఆ ఇల్లు అరవింద్ గారు పెట్టి ఉంటారు అలాగా. అప్పుడు ఇతను కుర్రాడుగా అక్కడ చూశాను నేను, అతను వీళ్ళ బ్రదర్ కూడా నాకు పరిచయం అయ్యాడు. బట్ సో ఆ తర్వాత గ్రో అయ్యాడు, అసిస్టెంట్ డైరెక్ట్ చేసి ఉంటాడు అనుకోకుండా అది ఫ్లాప్ లేని పెద్ద సినిమాలు హ్యాండిల్ చేశాడు కదా. మరి పెద్ద సినిమాలు పెద్ద ప్రొడ్యూసర్లు హ్యాండిల్ చేశాడు కాబట్టి అప్పుడే యాక్చువల్గా చిరంజీవి గారు ఇచ్చి ఉంటే హిట్ అయ్యి ఉండేదేమో, ఎందుకు ఇవ్వలేదనే మీమాంసలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వడం అనేది 100-150% కరెక్ట్. ఓకే ఇవ ఆ ఒక్క ఫ్లాప్ లైని అనేది చాలా మందికి ఉంటాయి అలాగే, ఫ్లాప్లు ఉన్న తర్వాత కూడా హిట్ అవుతాయి. 5 ఫ్లాపుల తర్వాతే బనిరత్నం భవనరామ్ వచ్చింది, అది కూడా కాపీడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ జే మహేంద్రన్స్ నెంజిత్తే కిళ్ళాదై. ఇక్కడ భవన గీతం అనే డబ్ చేశారు కేశ రామారావు గారు అనుకుంటా. అటు అప్పుడు అన్ని అటువంటి ఇళ్ళరాజా అంటే ఇంట్రెస్ట్ తోటి ఆయనే చేసేవారు టిక్ 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 అని. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్, కమర్షియల్ ప్రొడ్యూసర్లు మౌన గీతం అని డబ్ చేశారు. ఓకే ఫస్ట్ చేసిన సుహాసిని అనుకుంటుంది, అది అది సుహాసిని. ఆ క్యారెక్టర్ రేవతను పెట్టి సేమ్ ఒక్క క్యారెక్టర్ మార్చి కార్తీక్ క్యారెక్టర్ చచ్చిపోతుంది ఫస్ట్ తీస్తుంది సినిమాలో మౌన గీతంలో. ఈ మౌన రాగంలో అది రెబల్ కింద పెట్టకుండా ఆ మోహన్ క్యారెక్టర్, అందులోనే మోహనే సేమ్ అదే అండి మోహన్ కార్తీక్, అందులో మోహన్ ప్రతాప్ పోతను ఫస్ట్. అది చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆయన జయ మహేంద్రన్ అని. ఆయన మీద ఉన్న గౌరవంతో నేను వాళ్ళ అమ్మాయికి నేను అక్కడ బిజినెస్ చేసేటప్పుడు జాబ్ కూడా ఇచ్చాను. తర్వాత సిటీ బ్యాంక్లో వచ్చింది అమ్మాయికి వెళ్ళిపోయింది. ఓకే మహేంద్ర గారు అమ్మాయే ఇళ్ళరాజా నాకు పరిచయం చేశారు ఆయన్ని, చాలా గొప్ప డైరెక్టర్ ఆయన, అందరూ కాపీ కొట్టాం. ఓకే ఆయన ఆయన సినిమాలు అంత మంచి పాటలు ఇచ్చారు ఇళ్ళరాజా, అండ్ ఆల్సో గ్రేట్ డైరెక్టర్ అతను. ఓకే కాబట్టి కొంచెం డ్రింక్ అలవాటు పడిపోయారు లాస్ట్లో. ఆ సినిమాని మక్కీకి మక్కీ కాపీ కొట్టాడు బండత్తను. సేమ్ అదే ఫిలిం, ఆయన వైఫే అప్పటికి వైఫ్ కాదు అప్పటికి, ఆ క్యారెక్టర్ రేవతి మేనరిజమ్స్ ఎలా అంటూ ఉంటుంది అది కూడా అలా సేమ్ పెట్టేశాడు.
బ్రదర్ అదిలో బ్రదర్ శరత్ బాబు అదే రీమేక్ చేశాడు అనమాట మళ్ళీ ఆయన మార్పులు చాలా మంది తెలియదు నేను చాలా కాలం తర్వాత చెప్పాను నేను విషయం మౌనగీతమే మౌనరాగం ఎస్ ఆ టైటిల్ కూడా తెలుగులో పెట్టిన టైటిలే తమిళ్లో పెట్టాడు మౌన రాగం అని ఇక్కడ మౌన గీతం అక్కడ ఆ సినిమా పేరు నెంగిత్తే కిళ్ళాదే అంటే హృదయాన్ని గెల్లొద్దు ఓకే చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అందులో కూడా అది అశోక్ కుమార్ కెమెరామెన్ అందులోనే పరువమే సాంగ్ ఉంటుంది పరిగెడతా ఉంటారు కదా టక్ 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 ఒక సాంగ్ వస్తుంది కదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పరిగెడతా ఉంటారు బెంగళూరు కబ్బన్ పార్క్లో సుహాసిని అండ్ మోహన్ అక్కడే కలుసుకుంటారు సో దానికి వెళ్ళరాజే దీనికి వెళ్ళరాజే సో ఎందుకు చెప్పానంటే ఆ విధంగా ఒక్కొక్కసారి ఫ్లాప్లు వస్తూ ఉంటాయి ఆ సినిమా కూడా ఎవరు తీసారు ఓన్ బ్రదర్ ఓన్ బ్రదర్ తీసేయండి అది జీ వెంకటేషన్ ఓన్ బ్రదర్ అంటే వేరే మదర్కి పుట్టిన వాళ్ళు మణిరత్నం ఫాదర్కి టూ వైఫ్స్లో ఒక వైఫ్కి పుట్టిన అతను మణిరత్నం ఇంకొక అతనికి ఫస్ట్ అతనికి పుట్టినట్టు జీవి జీ వెంకటేశ్వరన్ అవును ఆయన వాళ్ళ వాళ్ళకి స్టూడియో ఉండేది పెద్ద బ్యాక్గ్రౌండ్ వెళ్ళి మణిరత్నం వాళ్ళకి వీనస్ స్టూడియో అని ఉండేది దేర్ వన్ ఆఫ్ దేర్ పార్ట్నర్స్ రత్నం అయ్యర్ అని ఓకే సో వాళ్ళ గ్రాండ్ సన్ ఇతను సో ఈస్ ఫ్రమ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ అనమాట ఇంతకీ చెప్పవలసింటే ఆ సినిమాని ఆ విధంగా అడాప్ట్ చేసుకున్నాడో తెలిపి చెప్పి చేసాడో చెప్పకుండా చేసాడో ఆ సినిమా హిట్ అయింది ఆ విధంగా ఒక్కొక్కసారి ఫ్లాప్లు హిట్లు అనేది అంటిల్ యూ అదే మనం ఇంకో గోడ మీద ఆనే వరకు తెలియదు అవ్వాల్సి వస్తుంది అంచేత ఇతనికి తప్పు పట్టుకోవడం నాలుగైదు పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాడు కదా అవి ఫ్లాప్ అయిపోయినా ఏం చేస్తారా కరెక్ట్ టైంలో అప్పుడు అదే ప్రభాస్తో సినిమా తీసినట్టున్నాడు కదా బిల్లా చేశాడు మరి అది ఫ్లాప్ అయినప్పుడు ఇప్పుడు ప్రభాస్కి ఫ్లాప్ కూడా మన ఎవరో అంటే మంచి పేరు వచ్చింది ఆ సినిమా బాగా తీశాడు చాలా స్టైలిష్గా చాలా స్టైలిష్గా తీశాడు అవునవును అంటే ఆల్మోస్ట్ అదేం పెద్ద ఫ్లాప్ టైటిల్ కూడా నాకు బాగా నచ్చింది షాడో అని టైటిల్ మంచి ఆయన లాస్ట్ ఫిల్మ్ అదే అది లేలే ఇట్ట ఇటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి యాక్చువల్గా బాబు ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఇచ్చాడు ఈయన అంటే ప్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్ తను మరి అటువంటిప్పుడు ఇవ్వడం తప్పుడు అలా అనుకోకూడదు షుడ్ ఆల్సో ఆయన ఫ్లాప్లో ఉన్నాడు కాబట్టి అలాంటి ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ తీసుకొచ్చి అది కూడా చాలా కాలం అయిపోయింది డైరెక్షన్ చేసి అనేది వచ్చింది అనమాట అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బోళా శంకర్ ప్రాజెక్టు అదే పోవాలి అన్నాను మన వీడియోల ద్వారాను జనాల్లో అదే పోవాలి పోవాలి ఒకప్పుడు మంచి సినిమాలు చేశాడు లెట్ హిమ్ హ్యాండిల్ రకరకాల లేకపోతే ఎందుకు ఇస్తాడు ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన కూడా నమ్మకంతో ఇచ్చుంటాడు పద్నాలుగు ఒక 21 ఏళ్ళు ఇవ్వకుండా ఇవ్వకూడదు కాదు కదా అవును అయిందే డూపింగ్ రజనీకాంత్ డూపింగే రజనీకాంత్ అయితే 66-67 సంవత్సరాలు రజనీకాంత్ అయితే ఒక డైలాగ్ చెప్పడమే పరిగెడ్డం నడ్డం డ్యాన్స్ చేయడం అంతా డూబులే ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నీ వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు అంచేత ఏదో విధంగా ఆయన ఫేసు అంత వాల్యూ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి అదేవిధంగా ఈయన అలా ఇంకా చిరంజీవి గారు అలా కాదు ఈ కన్ డ్యాన్స్ అవును ఇంకోటి ఎక్కడన్నా డిఫికల్ట్గానే ఉన్నారు చాలా చాలా యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్ హీరో ఇన్ ఇండియా చెప్పాలంటారు ఈ వయసులో ఇదేం వయసు కదా ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే 80 తర్వాత ఓల్డ్ ఏజ్ 80 బిఫోర్ ఓల్డ్ అని అనొద్దు అన్నాడు 80 నుంచి స్టార్ట్స్ ఓల్డ్ ఏజ్ అని ఓకే అప్పటిదాకా మనలో ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది విశ్వనాథ్ గారు 93 ఏళ్ళు ఆయన 90 ఏళ్ళు వరకు స్టిల్ ఫ్రెష్గా ఆలోచిస్తున్నాడు అని లాస్ట్లో కూడా మెమరీ లాస్ ఏమీ లేదే ఇప్పుడు ఇళ్ళరాజా ఉన్నాడు ఆయన కొంత 150 ఏళ్ళు బతికేస్తాడేమో అతనికున్న ఆరోగ్యం టచ్ వుడ్ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను ఆయనకున్న అంత మంచి అలవాట్లు నేను ఇందా చెప్పారా ఐ ఈట్ ఓన్లీ ట్వైస్ అని ఆ విధంగా అతను కూడా అంతే తింటాడు మేబీ గాలి తింటాడేమో అండ్ ఈ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ అంత డిసిప్లిన్గా ఉండొచ్చు అంటే చిరంజీవి స్టిల్ ఎనర్జెటిక్ హీరో ఓకే ఇప్పుడు ఆయన ఇతనికి ఇవ్వడం అనేది ఇప్పుడు అంత ఫాస్ట్గా ఆయన మూవ్మెంట్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఆ ఎనర్జీ అయితే చాలా వరకు ఉంది ఇంకా ఆయనలో డెఫినెట్గా మనం అలా అనుకుంటున్నాం కానీ అలాగే వేయగల స్టెప్స్ మరి ఇలా లెగుస్తాడు కదా సినిమా అలా కాకుండా ఉంటుంది డెఫినెట్గా వెరీ ఎనర్జెటిక్ హీరో అండ్ దిస్ డైరెక్టర్ ఆల్సో ఆయన ఇవ్వటం ఒకటి రిలేషన్షిప్లు ఇవ్వలేదన్నారు అందుకు ముందు ఇవ్వాలి కదా ఎవరు చిరంజీవితో మెగాస్టార్ అటు అతను ఇస్తేనే కదా ఇప్పుడు ఆ 4 సినిమాల్లో కూడా అతనితో చేసుకుంటే హిట్ అయ్యి ఉండేదేమో అదే సో ఈయనకు కూడా ఒక కంబ్యాక్ కావచ్చేమో డెఫినెట్గా రమేష్కి 100% సో అంటే మంచి
ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుందా? ఎందుకంటే ఈయన ప్రొడ్యూసర్ వచ్చేసి మన అనిల్ శంకర్, ఆయన అది వరకు అఖిల్ తోటి ఏజెంట్ అనే సినిమా చేసి బాగా లాస్, చాలా లాస్ అయ్యాడు. ఒక చిన్న సినిమాతోటి చాలా గెయిల్ అయ్యాడు. మళ్ళీ సామాజిక వర్గమనం అని వచ్చింది, అది హిలేరియస్ ఎంటర్టైనరు, దాంతో మంచి పేరు వచ్చింది, మంచి బాగా డబ్బులు కూడా వచ్చాయి. ఆయన స్టిల్ ఆయన బాగా లాసుల్లో ఉన్నాడు స్టిల్ ఆర్థికంగా అయితే. సో బోళా శంకర్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు ఆయన తీశాడు. సో ఇది ఆయన మరి ఆర్థికంగా ఆయన గట్టెక్కిస్తుందా లేదా అనేది ఒక క్యూరియాసిటీ. మంచి టైటిల్ బోళా శంకర్ అనేది, కోల్కతా బ్యాక్ డ్రాప్. మళ్ళీ ఏం బ్యాక్గ్రౌండ్? కోల్కతా. కోల్కతా ఎప్పుడో చూడాలని తీశారు. దాని తర్వాత ఇవన్నీ వీటితో ఆయన కోసమని ఆడాలి సినిమా. డైరెక్టర్ గురించి కొంత ఆడాలి. అతను నిజంగా మీరు అన్నట్టు అటువంటి సినిమా ఎందుకు టేకప్ చేశాడు? ఏజెంట్ లాంటి సినిమా అతనికి అసలు ఇమేజ్ లేదు. అనిల్ శంకర్ అతను మరి ఎందుకు డైరెక్టర్ ఉన్నాడుగా సురేందర్ రెడ్డి, అయితే అతనికి లేదు. సైరా పోయింది కదా. ఇప్పుడు అతను అలాగ ఆలోచించాలి కానీ సామాజిక వర్గం ఆడింది. కనీసం ఇప్పుడైనా రిలీజ్ అవ్వాలి. ఈ మీడియోకర్ ఫిల్మ్స్ బాగా ఆడతాయి డెఫినెట్గాను. ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నాను, బట్ స్టిల్ ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ కామెడీ కానివ్వండి, థ్రిల్లర్స్ కానివ్వండి, అవి ఒక పక్కన వెళ్తూ ఉంటే అవే కాపాడతాయి. అదే ఇప్పుడు లేటెస్ట్గా బేబీ అలాంటి చిన్న సినిమా కూడా చూడ చూసి బ్రహ్మాండంగా హృదయాన్ని కదిలించింది ఆ సినిమా. హృదయాన్ని చూశాను నేను, అటువంటి థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఓకే చూశాను. లైక్ చేయడం అంతకుముందు ఏదో అడ్రస్ లేని సినిమాలే చేశాడు, తాటికమ్మ, తాటిమాట చేసింది ఒకటే డైరెక్షన్, హృదయ కాలేయం అని. ఇదివరకు అదే పెద్ద హిట్, సంపూర్ణేష్ బాబు అది హిట్టే. ఆ తర్వాత కొబ్బరి మొట్ట అనే సినిమాకి ప్రొడ్యూసర్ అయిన ఆ సినిమా ఒకటి, కలర్ ఫోటో అని ఒకటి. మర్చిపోయినా దాని గురించి చెప్పాలి. కలర్ ఫోటోలో అతను బాగా అనుభవం సంపాదించాడు. అది కూడా ప్రొడ్యూసరే, హృదయాన్ని పట్టుకుని చేశాడు. ఇప్పుడు చాలా బాగా బ్రహ్మాండమైన సినిమా అది బేబీ. అటువంటి సినిమాలు అనిల్ శంకర్ లాంటి వాళ్ళు చేయాలి. మళ్ళీ అందరికి వెళ్ళిపోమని కాదు, వెళ్తే వెళ్ళచ్చు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ సబ్జెక్ట్స్. అటువంటి చేస్తూ ఒక పెద్ద పెద్ద హీరోని వీళ్ళు ఏంటంటే పెద్ద హీరోని పడితే పెద్ద సినిమాలు చేస్తే అదొక వేరే టెక్నిక్. సక్సెస్లో ఉన్నప్పుడు జరుగుద్ది అది. ఇప్పుడు రాజమౌళి వాళ్ళందరూ, దిల్ రాజు వాళ్ళందరూ ఎందుకు పెద్ద సినిమాలు చేస్తారు? సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.